చూస్తూ మాట్లాడుతుంది. నాకు ప్రాబ్లం ఉంది దీంతో. ఓకే పనిచేశారు బట్ ఓకే నెక్స్ట్ చెప్పండి మీ డే ఎలా ఉండింది. ఏంటంటే మీరు ఇంగ్లీష్లో అడిగితే నాకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే 100% తెలుగులో మాట్లాడదాం ఇప్పుడు. సో చెప్పండి, సో దాన్ని చెప్పండి ఎలా ఉండింది మీ రోజు ఇప్పటిదాకా. పొద్దున్న నుంచి ఏం చేశారు, ఒక కట్అవుట్ విజిట్ చేశారు, హైదరాబాద్కి వచ్చారు, ఇంటర్వ్యూస్ చేశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే నిన్న వరకు నేను చాలా షూటింగ్లు స్టక్ అయిపోయి ఉన్నాను. అండ్ పొద్దున్నే ఎలా నేను ఫ్లైట్ పడుకున్నానని భయంలో నేను సరిగా పడుకోలేదు. బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంత ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఐఎమ్ హియరింగ్ సమ్ రియలీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ 11th అవర్ and it is a show which came at a point in my life. It circumstantially was a lot of struggle for me. As much as I was passionate about it, there were a lot of things that were against me really, and portraying that on screen maybe became easier because of my own journey at that point. So 11th hour will always be a very naante na gundiki chaala adi degger untadi eppudu kuda. అండ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 11th అవర్ షూట్ చేయాలి ఫస్ట్ థింగ్ వన్ లాక్డౌన్ కమ్స్ అవుట్ అని అనుకున్నాం. అండ్ అది జరిగింది కూడా. ఈవెన్ దో ఐ గాట్ కోవిడ్ రైట్ ఆఫ్టర్ వి స్టిల్ కంటిన్యూడ్. అండ్ యా ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ ఇప్పుడు ఆడియన్స్ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద షో. అండ్ యా వి ఆర్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను. సినిమాల్లో ఉన్న ఒక కమర్షియల్ ఫార్మాట్ పట్టుకుని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు చేయగలిగాను. బట్ ఎంత చేసినా అట్ ది ఎండ్ ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ విల్ ఆల్వేస్ బి అ డైరెక్టర్స్ మీడియం. ఓటీటీ వచ్చేసరికి వెబ్ షోస్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మీడియం ఫర్ రైటర్స్ అండ్ యాక్టర్స్ టు రియలీ ఫ్లరిష్. ఎందుకంటే ఒక షార్ట్లో మేము వచ్చి అలా శ్వాసం తీసుకోవచ్చు, మామూలుగా ఆ సినిమాలో ఆ స్పేస్ ఉండదు. ఇట్స్ ఆల్ వెరీ వెరీ కట్ టు కట్. సో క్యారెక్టర్ ఐ కాంట్ సే మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు, మీరు చూసుంటారు. బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నేను దాన్ని ఐ కుడ్ లివ్ ఇట్. ఐ డెంట్ హ్యావ్ టు హరీ అప్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ డెంట్ హ్యావ్ టు ఫీల్ థింగ్స్ ఫాస్టర్. సో ఒక రియల్ టైమ్ ఫీలింగ్ అనేది క్లోజ్ టు దాట్ ఫీలింగ్లో పర్ఫామ్ చేయగలిగాను. సో ఫర్ మీ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఆల్సో ఈ అమ్మాయి నాకు కలిసి వరకు ఇస్ ద రిప్రజెంటేషన్ అన్ని అమ్మాయి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అన్ని అమ్మాయిలకి ఒక రిప్రజెంటేషన్ లాంటిది. ఈఎంఐ ఆమె లైఫ్ ఏంటంటే షీజ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ. బట్ మీరు చూస్తే ఆమె ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ పేట్రియార్కీ అట్ ది ఎండ్. ఆమె లైఫ్లో ఉన్న అందరూ ఆల్ ద మెన్ ఇన్ హర్ లైఫ్ నోబడీ రియలీ థింక్స్ దట్ షీ కెన్ ఫైట్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ హ్యాస్. అండ్ దాన్ని ఒక వెబ్ షోలో కరెక్ట్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేయడం అనేది కుదిరింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ గారు అండ్ ప్రవీణ్ గారు అండ్ అలు అరవింద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ వెబ్ షో అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఆహా విచ్ ఇస్ ప్యూర్ తెలుగు కాంటెంట్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్. అంటే తెలుగు కాంటెంట్ ఇన్ జనరల్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ బై ద డే. అన్ని లాంగ్వేజెస్ తెలుగు వర్క్ని చూసి ఇంకా అలాంటి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ ఫీల్ ఆ బాధ్యత మన మీద ఉంది. అండ్ సమ్ ఛానల్ లైక్ ఆహా లెట్స్ అస్ ఎక్స్ప్లోర్ దాట్ డెఫినెట్లీ అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్ లైక్ సర్టన్ థింగ్స్ లైక్ దిస్ సో మెనీ థింగ్స్ దట్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ సర్టన్ ప్లేసెస్ యూ వాంట్ టు సే సంథింగ్ విచ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు సే ఇన్ అ ఫీచర్ ఫిల్మ్ ఆర్ యూ వాంట్ టు షో సంథింగ్ విచ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు షో ఇన్ అ ఫీచర్ ఫిల్మ్. సో ఐ ఫీల్ లైక్ ఈ స్పేస్లో ఆ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. What was your first feeling when they said that it's a web series? And the web series chedam anukunnappudu my first feeling enti generally feature film chesaru kada appudu daaka ante all definitely ga past 2 years oka web show cheyalani undi naaku and in fact tamil lo kuda oka web show chesanu. But entante oka manchi script dorkali manchi paatra dorkali endukante
లైక్ ఐ సెడ్ బికాస్ వెబ్ షోస్ ఆర్ అన్ యాక్టర్స్ అండ్ అ రైటర్స్ మీడియం ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ లేనప్పుడు చూడడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు సో స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే అది పట్టుకుంటుంది లేదంటే అది విల్ నాట్ సర్వైవ్ ఓన్లీ సో ఫర్ మీ దట్ వాజ్ అ సర్చ్ బట్ వెన్ ఐ రెడ్ 11th అవర్ స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ సబ్జెక్ట్ దట్ ఐ షుడ్ అటెంప్ట్ అండ్ యా నౌ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సారీ అర్థం కాలేదండి ఓకే విషయం ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐ థింక్ ఆల్ యాక్టర్స్ రైట్ నౌ విల్ వాంట్ టు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎక్స్ప్లోర్ ద వెబ్ స్పేస్ ఎందుకంటే ఈ పాండమిక్ ఉండడం వల్ల దేర్ ఇస్ అ రిస్ట్రిక్షన్ అంటే ఎస్ యూ క్యాన్ గో టు అ ఫిల్మ్ థియేటర్ అండ్ వీ వాంట్ పీపుల్ టు గో ఇన్ టు ద ఫిల్మ్ థియేటర్ విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ అయినా చాలా టైం యూ వాంట్ టు సిట్ అట్ యువర్ హోమ్ అండ్ ఇన్ యువర్ కన్వీనియంట్ స్పేస్ మీకు కాంటెంట్ చూడాలంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దాట్ అండ్ యా ఐ థింక్ మోర్ పీపుల్ విల్ డూ ఇట్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ఆపర్చునిటీస్ ఆల్సో వాళ్ళకి డిజర్వింగ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ ఉంటారు విలన్స్ ఉంటారు సారీ నీ మాస్క్ వల్ల మీ వాయిస్ బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ మళ్ళీ సినిమా అంతా బిజినెస్ హోటల్ ఫ్రెండ్స్ విలన్స్ అందరూ ఉంటారు ఫాదర్ని పర్టికులర్గా విలన్ చేసి చూపించారు ఐ థింక్ ద ఐడియా ఇస్ టు షో దాట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ బట్ ప్రాబ్లమ్ చాలా బేసిక్గా ఉంటుంది అండ్ ఇది ఒక రకంగా ఇట్స్ జస్ట్ షోయింగ్ అ సర్టన్ రియాలిటీ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ అండ్ వెరీ అప్లికబుల్ సోషల్ స్ట్రక్చర్లో ఇది చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఇది అంటే ఏమి అన్రియలిస్టిక్గా కాదు సారీ అండి మీ లైఫ్లో 11th అవర్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా ప్రతిరోజు అండి ప్రతిరోజు అలా ఉంటుంది ఏదో ఒక టైం వీళ్ళే నాకు ఏ ప్రెస్ పెట్టి 11th అరే చలో వాళ్ళు మనం అరే చలో మేకప్ దట్స్ 11th అవర్ మై ఫుల్ లైఫ్ ఓన్లీ ఇస్ 11th అవర్ యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది మీరు కూడా చెప్పండి లైక్ 11th అవర్ సిచ్యువేషన్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ యునో ఐ జస్ట్ ప్లీజ్ టేక్ మీ విత్ అబ్సల్యూట్ హంబుల్నెస్ and also the man's phone ring. So what I'm saying is absolutely true, is that there is nothing called big cinema. It's good cinema. So if your cinema is good, it becomes big. Nobody starts off making anything big. It always starts with the intent of making something good. Bahubali kavachu, edante today ee attempt anedi mem biggest antunnam naaku kuda teliyadu enduku, but I know oka manchi కథ ఒక మంచి సెటప్ బెస్ట్ టెక్నీషియన్స్ బెస్ట్ ఎవ్రీథింగ్తో చేస్తాం కాబట్టి యా అండ్ ఐ థింక్ ఈ టైమ్స్లో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఒకే ఒక ఆలోచన ఉండాలి అండ్ దాట్ ఈస్ జస్ట్ టు డూ గుడ్ కాంటెంట్ అది బాగుంటుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్కి నచ్చుతుంది అండ్ గాడ్ విల్లింగ్ అది బిగ్ కూడా అవుతుంది 100% అండి ఐ థింక్ రైట్ నౌ ఐ థింక్ ద లైన్స్ ఆర్ బ్లరింగ్ వెబ్ షో కానీ ఫిల్మ్స్ కానీ నౌ ఇట్స్ ఓన్లీ కాంటెంట్ ఈవెన్ మేము సోషల్ మీడియా మీద లోడ్ చేసిన 10 సెకండ్కి ఉన్న క్లిప్ కూడా ఒక కాంటెంట్ పీసే బికాస్ టుడే ఒక ఆడియన్స్గా మా అటెన్షన్ స్పాన్ బాగా మారిపోయింది వీ వాంట్ టు సీ సమ్టైమ్స్ 15 సెకండ్ కాంటెంట్ సమ్టైమ్స్ యూ వాంట్ టు సీ 1 మినిట్ కాంటెంట్ sometimes you want to see 1 hour content and sometimes you want to see 5 hours content so because the consumption has changed oka actor ga we have the chance to present ourselves in different formats so formats vera kavachu but the intention is to create entertaining pieces of content almost 5 films are lined up for release and I simal me line lo unnai release kaadaniki yes andy after this I have CT Mar coming out then I have Maestro then I have Gurtunda Sita Kalam then I have F3 and then there's November Story adi oka Tamil web show and inkoka cinema chestna deenka announce avaledu basically 2021 na tan peru meda rain chestunnanu ani cheptunnaru ante saying you registered 2021 on your name
నో అంత ఫీల్ ఏం లేదు. జస్ట్ మామూలుగా అంటే లాక్డౌన్లో ఎంత చిల్ చేసాం కాబట్టి ఇప్పుడు చలో కొంచెం పని చేద్దాం అని అనుకున్నాం. దాట్స్ అబౌట్ ఇట్. తమిళ్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం. అవునండి, అది హాట్ స్టార్ కి ఐడెడ్ అ వెబ్ షో అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ కమ్ అవుట్ సూన్. Yes, for me this entire team is very special. Like I remember because I had corona and we lost a lot of time. We lost 3 weeks. Oka schedule pettin tarvata 3 weeks danni nunchi teeskunte asal em time migaladu. So but in some record time we shot it. I think it was only because of Praveen garu's clarity and ayin kunna vision kabatti adi kudirindi. And honestly cheppalante set lo good morning tappa ఇంకా మేము మాట్లాడలేదు. యాక్చువల్లీ డైలాగ్ ఏముంది, ఏం చేయబోతున్నాం, ఆ డిస్కషన్లోనే ఆ టైం గడిచిపోయింది. బట్ రైట్ ఆఫ్టర్ వి ఫినిష్ ఐ థింక్ ఇట్ వాజ్ దివాళీ డే, జస్ట్ నైట్ బిఫోర్ దివాళీ, నైట్ బిఫోర్ దివాళీ, నైట్ బిఫోర్ దివాళీ. ప్రవీణ్ గారు అండ్ వి ఆల్ అదిత్ ఎవ్రీ వన్ వి ఆల్ గాట్ టుగెదర్ బికాస్ వి లైక్ వి నాట్ స్పోకెన్ టు ఈచ్ అదర్, లైక్ వి డోంట్ నో హూ వి ఆర్, వి ఆర్ జస్ట్ లైక్ పీపుల్ అట్ వర్క్ అండ్ వి జస్ట్ డూ అవర్ వర్క్ అండ్ వి గో. So the first time we actually time spent chesam okarokarato and we had such a blast that I feel really happy that yeah, definitely I can pick up on these people and you know meet them as friends. So it's been a great journey. I really want to add to that. Actually nenu chaala mandi cheyaledu perladu asal reply kuda cheyaledu thanaku oka message pettanu message petti tarvata than we had another plan and we were pushing it. She was so sweet, ventane post chesaru nen ippudu cheyali enti, thank you so much again for that, you know. Ante edagali enduku thanu, why the stardom ante okay talent andarki untundi ekku takku untayi manam entha migatha vallani respect chestam vallaki entha vilu isthamo dani gurinchi manam nijanga care chestunnam leda annadi aa manishi tattvam ade okalni gelavadanikaina edagadanikaina santosham kodanikaina pettunnaru pet example. You know, she is quite an inspiration that way. Ante nenu ippudu chesanu mosestunnanu anukadu, she is a really good friend and I think she is all that. Actually 45 days chestam anukunnam andi, the plan was to do it in about 45 days. We Praveen garu wrapped it in 33 days. 33 to 34 days lo finish chesesaru cheyalsi vachindi. And Praveen garu is very fast. And aina intaku mundu interview lo oka rendu rojulu mundu cheppindi entante I'm fast. But Mukesh was faster than me. I had to really keep up, you know. For once I could, somebody was thinking like me. So a duo chaala baga work out ayyandi for us to shoot. And Pradeep Uppilipattu garu producer prati roju aina set lo undevaru because ayana rasaru kabatti. And prati vishayam oka tissue paper ichinda nunchi set ki evaru vacharu enti did it go through aina pakku nundi chusukunnaru. So it was a great team effort. And art direction, actually it is a very tough ante ఇన్ని ప్లే మీరు చూసుంటారు అన్ని సెటప్స్ ఉంటాయి, దేర్ ఇస్ ఢిల్లీ, దుబాయ్, లండన్, దెర్ ఇస్ హోటల్ వేరే వాళ్ళది అది ఇది ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ టు కైండ్ ఆఫ్ ఫిగర్ ఇట్ అవుట్. ఎస్పెషలీ దెర్ ఇస్ వన్ సీన్ వేర్ మీ మదర్ని కలవడానికి వస్తారు లాస్ట్లో, బ్యాక్గ్రౌండ్లో ఒక లంగ్స్ ఫోటో ఇట్లా హార్ట్ బ్లీడ్ అవుతూ ఒక చిన్న పిక్చర్ ఉంటుంది చూస్, ఇట్ సెట్స్ ద మూడ్ సో మచ్. నాకు ఆ పిక్చర్ చూడగానే యూనో ఇట్ హర్ట్. సో ఎవ్రీబడి హెస్ పుల్ టుగెదర్ అండ్ ద కాస్ట్యూమ్స్ బాగున్నాయి కదా, ఐ రియలీ లైక్ హౌ ఐ లుక్డ్ ఇన్ ఇట్. ఐ థింక్ ఇది నేను చూపించిన స్టోరీ కార్పొరేట్ వరల్డ్ గురించి, బట్ ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇట్స్ సర్టన్ టైమ్స్ ఇట్స్ అ లాట్ అండ్ సర్టన్ టైమ్స్ ఇట్స్ లెస్, ఇట్స్ అన్స్పోకన్. బట్ ఇలాంటి స్టోరీ గివ్స్ అస్ అ ఛాన్స్ టు ప్రజెంట్ ఇట్ అండ్ టు పోర్ట్రే దట్ ప్రాబ్లమ్ అండ్ ది ఇమోషన్. సో యా 100% ఉంది కాబట్టి ఇది మేము చెప్పగలుగుతున్నాం. అది చాలా సీక్రెట్ అండి, చెప్పకూడదు. ఐ హావ్ నో క్లూ వాట్ టు ఆన్సర్ టు దాట్. సీ డెఫినెట్లీ ఇఫ్ దే గివెన్ మీ వాట్ ఎవర్ దే గివెన్ మీ ఐ మస్ట్ బి వర్త్ ఇట్. సో ఓకే, సో విక్రమ్ వుడ్ యూ లైక్ టు టెల్ అస్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రవీణ్ ఇన్ బాంబే ఫర్ అ హిందీ ప్రాజెక్ట్ ఫర్ ప్రదీప్ సార్, ఆ ప్రొడ్యూసర్. హీ ఆస్క్ మీ టు ఆడిషన్ ఫర్ దిస్. సో ఆడిషన్ ఫర్ దిస్ ఈస్ లైక్ యా వీర్ ఆల్ హ్యాపీ టాక్ టు ప్రవీణ్ సార్. So it was meant to be like one hour meeting. 15 minutes we realized we're both on the same wavelength. We just spent the rest of the time talking about movies, this, that and whatnot. What I realized is
is a very diligent person. He knows the back to front of the script, the character. I think it comes from the fact that he himself is a writer. He himself does his own screenplays. I think this is the first project where he has not written the story himself, right? Yeah. So he has an inside, in-depth knowledge of a writer, and he is also at the helm of the project. So for me, it helped a lot. The major thing that comes afterwards is, even though he is the director, you know, it is his project. He never made you feel like that. I felt with him, it's a truly collaborative effort. I mean, which is what it is at the end of the day. Cinema is a collaboration between many, many technicians. A director is the head, but he never made you feel that way. He's a very comfortable person to work with. He's very accommodating. Whatever you can do, because of that, he will bring out the best, even better in you. So I think I'm truly privileged to have been able to work with him. And I think this will set me up for a very big leap in the Telugu industry, God willing. And in a big way, thanks to him. ఈ రూమ్ తప్ప ఈ హోటల్లో అన్ని చోట్లలో మేము షూట్ చేస్తాం. ఇప్పుడు అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా అది కూడా కవర్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ ట్రైడెంట్ ఫర్ లెటింగ్ అస్ యూజ్ యువర్ స్పేస్ అండ్ ఆఫ్ కోర్స్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ అ లాట్ ఆఫ్ కన్వీనియన్స్ బికాస్ ఆ టైంలో షూట్ చేసిన చేయటం అనేది ఇట్ వాజ్ జస్ట్ పోస్ట్ లాక్డౌన్. So it was really hard to shoot at that point of time, but valvalla idi kodalandi. So thank you. Ante I this is a subject that I thought was very universal, but yes, I'm working on something in Hindi. Adi inka announce avaledu, but chaala twaralo adi announce avabothundi.